श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामुन मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। माता पिता युवतयस्तनया विभूति सर्वं यदेव नियमेन मदन्वयानां आज्यस्य नः कुलपते वकुलाभिरामं श्रीमत्तदंघ्रिबलं प्रणमामि मूर्धना। भूतं जरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगी महान् भक्तांघ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరుబడి గొలుతు మనస నమ్మాళ్ళ వారి దివ్య ప్రభావాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో ఎంతమంది ఎన్ని రకాల భావములతో భగవానుని సేవించి పూజించారో అలా అన్ని భావాలు కూడా నమ్మాళ్ళ వారు ఒక్కరే అనుభవించారు ఆ భావములన్నింటితోనూ అని చెబుతూ ఉన్నారు. ఈ అనుభవములు అన్నీ కూడా ఆయన ఆ దివ్య ప్రబంధము తిరువాయుమొళి యందు తెలియచేశారు. వాటిని ఉదాహరణగా చూపిస్తూనే ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు పెద్దలు. నిన్నటి వరకు కూడా శేషత్వము లక్ష్మణస్వామి, పారతంత్ర్యము భరతాజువాన్, భాగవత శేషత్వమునకు శత్రుఘ్నాజువారు అంటూ చెప్పుకున్నాం. ఇక అతృప్త అనుభవము ఆ పరమాత్మను అనుభవించడం ఆరావముదే అంటారు ఈయన నమ్మాళ్ళవారు. అంటే ఎంత అనుభవించినా సరే తీరనటువంటిది, మొహం కొట్టేది కాదు. ఏదైనా ఒక రుచికర పదార్థాన్ని కొంత తింటే మొహం కొడుతుంది అని అంటుంటారు. మొహం కొట్టడము అని అంటే ఇక తెల్లేరకపోవటము. ఈ అమృతము ఉన్నదే లోకంలో, మన లోకంలో కాకపోతే స్వర్గలోకంలో, అది బాగుంటుందని అంటారు. మరి ఎంత బాగుంటుందో మనకైతే తెలియదు కదా, గుర్తుండదుగా. మరి అక్కడికి వెళ్ళొచ్చి ఒకవేళ ఎప్పుడన్నా వెళ్ళి తాగి వచ్చినా ఎవరో ప్రశ్నించినట్లుగా ఇక్కడ చాలామంది అంటే ప్రశ్నలు కూడా వేస్తుంటారు. మనం అవి కూడా చెప్పుకుందాం సమయానుకూలంగా. కొందరు అంటూ ఉంటారు ఏమండి స్వర్గానికి వెళ్ళటానికి మరి మగవాళ్ళు వెళ్తారండి, బాగానే ఉంది, అక్కడ రంభ మేనక అప్సరసలు ఉంటారు, మరి ఆడవాళ్ళు వెళ్తేనో అంటారు. అది మరి అక్కడ ఆడవాళ్ళు వెళ్తే అక్కడ కూడా మరి వీళ్ళకి మగవాళ్ళు ఉంటారా అని అనకుండానే మరి ఉంటారా అన్నట్లుగా చెబుతారన్నమాట. ఇది ఏం ఆలోచన? ఈ ఆడమగ అనేటటువంటి శరీరాలు ఈ లోకంలో ఉన్నప్పుడే తప్ప చచ్చిపోయిన తర్వాత కూడా ఈ ఆడమగ జీవుడు వెంట ఉంటాయా? అక్కడ ఉందో లేదో అది అనవసరం. నేనేం ఉందని చెవటల్లా, అక్కడ స్వర్గం ఉందండి, ఇక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారండి అని మాత్రం నేను రూఢిగా నేనైతే ఏం చెప్పట్లా. ఏదో పుస్తకాల్లో ఉన్నాయి, చెబుతూ ఉంటాం. మరి అక్కడ ఆడవాళ్ళు వెళ్తారా మగవాళ్ళు వెళ్తారా అంటే అక్కడ ఆడమగ ఎందుకు ఉంటుంది అసలు జీవుడికి? ఇది ఇక్కడే పోతుంది, ఈ శరీరం ఇక్కడే విడిచిపెట్టేస్తాడు. అయితే చెప్పేది శాస్త్రం ఏమిటంటే స్వర్గానికి పోతే అక్కడ ఒక శరీరం వస్తుంది, దానిని భోగ శరీరము అంటారు. అంటే దానికి బాధలు ఉండవు, అక్కడ సుఖాలే అనుభవిస్తుంది. అది ఏ సుఖాలు ఎలా అనుభవిస్తుందో తీసేయండి, అది తర్వాత సంగతి. అక్కడ అమృతమే తాగుతారో మరి రంభాది అప్సరసలే ఉంటారో ఏంటో మాకేం తెలియదు. అయితే శ్రీనాథుడైతే మరొక సంగతి చాలా గట్టిగా చెప్పాడు, అక్కడ వెళ్ళి అక్కడేమన్నా వెళ్ళు ఏం చేస్తారంటే అది అంత మంచిది కాదు మాట చెప్పుకోవటానికి. శ్రీనాథుడు చెప్పిన పద్యం అయితే చెబుతాను, అర్థమైనటువంటి వాళ్ళు అర్థం చేసుకోండి. ఇక్కడ అనుభవించకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అంటాడు, ఏం పీకుతారు అంటాడు. శృతి శాస్త్ర శ్రుతులు అభ్యసించి
విప్రుండంత నానాధ్వర వృతుడైపోయి కనున్ పురంధర పురారామద్రుమానల్ప కల్ప లతా కుడుంగ సుఖసుప్త ప్రాప్త రంభాభగ ప్రతిరోమాంకుర పాఠన క్రమకళ పాండిత్య శౌండీర్యములు అంటాడు. అర్థం తెలిస్తే తెలుసుకోండి, అప్పుడు వస్తుంది నవ్వు. వీళ్ళేమో ఏ కనుక అది అట్లా అక్కడ ఏముంటుందో తీసి పక్కన పెట్టండి, ఉంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు భోగ శరీరంతో అనుభవిస్తారు అని అంటారు. మరి నరకానికి పోతేనో మరి కోసేస్తూ ఉంటారు కదా. ఈ కోసేసేటటువంటి వాళ్ళు శరీరాన్ని కోస్తూ ఉంటే మరి రెండో రోజుకి ఎక్కడదండి అంటారు. అది యాతన శరీరము అంటారు. అది కోసినా పోదు, నూళ్ళు వేపినా మాడిపోదు, వాడి బాధలు మాత్రమే తెలుసు. ఇది ఒక రకంగా ఎందుకనంటే నేనైతే అనుకోవటము పాపాలు చేయకండిరా అని ఇక్కడ చెప్పటానికి, ఇతరులను పీడించడమే కదా పాపం అంటే. పాపాయ పరపీడనం, ఇతరులను పీడించడం పాపం అంటే అర్థం. మరి పుణ్యం అంటే ఏంటండి? ఇతరులకు మేలు చేయటం. నువ్వు చేసే పని ద్వారా నీకు ఇతరులకి కూడా మేలు జరిగితే అదే పుణ్యం అంటే. పరోపకారాయ పుణ్యం, పాపాయ పరపీడనం, ఇతరులను పీడించడమే పాపం. ఇతరులను పీడించకండి, ఇతరులకు మేలు చేయండి అని చెప్పటం కోసమే చెప్పారేమని నేనైతే అనుకుంటా. మీ ఇష్టం, మీరు ఎట్లయినా అనుకోండి. అది యాతన శరీరం అంటారు, అది భోగ శరీరం అంటారు. ఇక్కడ భూలోకానికి వచ్చేటప్పటికి ఇది మిశ్రము, పాంచభౌతికము అంటారు. కష్టము సుఖము రెండు అనుభవిస్తారు. మోక్షానికి పోతే పంచోపనిషణమయ శరీరము అంటారు. ఇవన్నీ విశ్వాసంతో ఉండేటటువంటివే, ఎవరి నమ్మకం వారిది. సరే, అక్కడేదో అమృతం తాగుతారు అని అంటారు. ఆ అమృతం మరి నిజంగా ఏదో పాల సముద్రంలో నుంచి వచ్చింది అంటారు. ఎలా వచ్చిందో సరే అట్లా ఉంచండి, అది ఎప్పుడు వచ్చిందో నాకైతే తెలియదు. మరి ఎల్లాళ్ళందరూ తాగుతుంటే తరగదా, తరిగిపోకుండా ఉంటుందా? మరి ఏం చేస్తారు? లేకపోతే ఏమన్నా ఒక తమలపాకో ఏదన్నా ముంచి ఇట్లా చేతిలో ఒక సొక్కేస్తూ ఉంటారా? మరి ఏం చేస్తారు అసలు? అక్కడ అమృతం ఎలా తాగుతారో తెలియదు. ఇక్కడ కూడా చెబుతూ ఉంటారు, భోజనాల్లో నెయ్యి వడ్డించడానికి ఒకడు శతమిల్లిగాడనే పేరంట వాడికి. ఆడు వెళ్ళాడట వడ్డించడానికి. ఎలా వడ్డిస్తున్నాడంటే ఓ తమలపాకు ముంచి దాంట్లో నేతి చెంబులో ముంచి వేస్తున్నాడు. ఒక బొట్టు పడుతుంది అట, ఇంకొక బొట్టు అలా వెళ్తున్నాడు. ఇక రెండో రోజు సహస్రమిల్లిగాడట వాడి తమ్ముడు, ఆడు పట్టుకొచ్చాడంట. వాడు నేతి చెంబు పట్టుకొచ్చి వీడేం చేస్తున్నాడు, ముక్కు దగ్గర పెడుతున్నాడు. వాసన చూడండి అని ఈ బొట్టు కూడా ఇట్లా వాసన చూపించాడు. వెళ్ళిపోతున్నాడు అంట. వెళ్ళిపోతుంటే హీ వాడితో వాడు అన్న అంటాడంట, ఆ శతమిల్లిగాడు అక్కడ ఉండి, ఎరా ఏంటి? ఆహా నిన్న కాదు, తెగ తాగారు, ఇవాళ చూడండి అంటాడంట. ఈ దేశం బొట్టు అంట తెగ తాగటం. అలాగే మరి అమృతం ఏమన్నా ఆ బొట్టు బొట్టు వేస్తారో మనకైతే తెలియదు. కాకపోతే ఉదాహరణకి ఏదో చెప్పుకుంటాం, ఎరా ఏదైనా తిన్నది బాగుందంటే అబ్బో అమృతంలాగా ఉందంటారు. ఏంటో అమృతంలాగా ఎవరికి తెలియదు అది, ఎలా అమృతం ఎలా ఉంటుందో. సరే, దానిని ఒక ఉదాహరణగా చెబుతూ ఈయన చెబుతారు, అతృప్త అమృతము ఆరావముదు. అంటే ఎంత అనుభవించినా కూడా ఇంకా ఇంకా క్షణక్షణము కొత్తగా ఉండాలి అని. ఈ ప్రబంధంలో 19 ఇది ఒక అద్భుతమైనటువంటిది. అంతకుముందు వరకు కూడా ఇది అసలు భాషలో లేదట, ఏ భాషలోనూ, అంటే సంస్కృతంలో కూడా అతృప్తామృతం అనే పదం లేదు. ఈ ఆరావముదు అనేది తమిళంలో నమ్మాళ్ళవారు ప్రయోగించిన తర్వాత ఈ ఆరావముదు అనే పదమునకు అముదు అంటే అమృతము తమిళంలో, అలాగే ఆరావముదు అంటే అతృప్త అమృతము అని అర్థం. ఈ పదాన్ని ఉత్తర దేశంలో విన్నాడట ఒక ఆయన. ఈ పదం ఇలా ఇలా ఈ తమిళంలో ఏదో ఈ ప్రబంధం మరి ఎవరో పాడుతూ ఉంటే విని ఆరావముదు అతృప్త అమృతం. ఆహా ఎంత గొప్ప పదం ఇది, ఇంతకు ముందు వరకు లేదే అని చాలా సంతోషంతో ఆయన అనుకున్నాడట, అయ్యో నేను ఆ ద్రవిడ దేశంలో పుట్టుంటే బాగుండేదే, ఈ భాష నాకు వచ్చిండేది, ఎంత గొప్ప పదం ఇది, ఈ మన భాషలో లేదు, ఏది అమరంలోనూ లేదు, అమర కోశంలోనూ లేదన్నట్లుగా మన వేదముల్లోనూ లేదు, వేదాంతముల్లోనూ లేదు, పురాణాల్లోనూ లేదు, పుణ్యకథల్లోనూ లేదు, ఎంత గొప్ప పదము అని ఆనందపడ్డాడట ఆయన. అలా ఆరావముదు అంటాడు ఆయన, ఎంత అనుభవించినా కూడా తీరనటువంటిది ఇది. ఇది అతృప్త అనుభవము. అప్పొజుదై కప్పొజు ఎండ్రు ఆరావముదం. ఎప్పటికీ అప్పుడే కొత్తగా ఉన్నట్లట.
అలా ఉంటుంది ఆ భగవంతుని గుణములు రూపము అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఉంటే అని. ఈ స్థితి దశరథ చక్రవర్తిది ఇది అంటారు. ఎలా అంటే నతత్పర సమాయాంతం పశ్యమానో నరాధిపః. ఆ నరాధిపుడైన దశరథుడు రామచంద్రస్వామిని పిలుస్తూ ఉంటాడట, కబురు చేస్తూ ఉంటాడు ఆ సుమంత్రుడితో ఆ రావణుని తీసుకురమ్మను అని. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ రామ అదిగో కొంచెం అదిగో అటెళ్ళు అంటే అటెళ్తే చూస్తూ ఉంటాడు ఆ నడక సౌందర్యాన్ని. మళ్ళీ కేకేస్తాడంట, ఇట్రా మళ్ళీ ఆయన నడిచి వస్తుంటే మళ్ళీ చూస్తూ ఉంటాడు, ఏంటి నాన్నగారు అని అంటే ఏం లేదులే సరే ఇది ఇటెళ్ళు ఇటెళ్తూ ఉంటాడట. ఇటెళ్తూ ఉంటే ఇటెళ్తే మరి అక్కడేమన్నా పైన ఉందా, ఏమీ లేదు. మళ్ళీ ఇటురా అంటాడట. మళ్ళీ ఇటు వస్తే ఇక్కడేమన్నా ఉందా, ఇక్కడా లేదు. సమ్ ఆయాంతం అలా అటు ఇటు నడుస్తూ ఉంటాడు ఆయన. అది చూసి అసలు ఈయనకి తృప్తి తీరదు. ఇంకా ఇంకా ఆ నడక సౌందర్యము, ఆ రాముని యొక్క మూర్తి విగ్రహ సౌందర్యము, ఆ నడుస్తూ ఉంటే చేతులు ఊపుతూ ఉండే సౌందర్యము, శరీర అవయవములు కదిలే సౌందర్యము, చతుర్గతి అంటారు రాముని యొక్క నడక నాలుగు రకాలుగా కనపడుతూ ఉంటుందట ఆయనలో, ఆబోతు నడిచినట్లుగా. అది ఒక లెక్క లేకుండా ఉంటుంది ఆబోతుకి, ఏదైనా లెక్క లేదు. అలాగే ఒక ఏనుగు నడిచినట్లుగా అది ఒక హుందాతనము, గజగతి అంటారు దాన్ని. ఇట్లా ఇట్లా ఊపుకుంటూ తొండము ఇటు ఇటు తిప్పుకుంటూ నడుస్తూ ఉంటుంది అది. అలాగే ఒక పులి శౌర్యము, పులిది సాగదీసి నడుస్తూ ఉంటుంది. వ్యాఘ్రగతి అంటారు దాన్ని. సింహగతి మరొకటి ఉంది. ఆ సింహము నిర్భయంగా నడుస్తూ ఉంటుంది, దానికి ఏ భయం లేదు. ఏ జంతువు దాన్ని ఏం చేయలేదు కదా. ఆ నాలుగు నడకలు ఉంటాయట, రాముని యొక్క నడకలు అలా ఉంటాయి. ఆ తిరుప్పావయిలో గోధుమ కూడా చెబుతూ ఉంటుంది, ఏమయ్యా ఆ పడక మంచం వదిలిపెట్టి రావయ్యా బాబు, ఈ సింహాసనం కూర్చో, మారిమలై భుజంజిల్ మన్నిక్కిడందు ఉరంగుం సీరియ సింగం అరివుత్తు తీవిజిత్తు వేరి మైరి పొంగ ఎప్పాడు పేరుందుదరి మూరి నిమిరిందు ముజంగి పురప్పట్టు పోదరు మా పోలే నీ పూవై పూవన్నా ఉన్ కోయిల్ నిన్న ఇంగనే పోందరులి. నీ కోయిల్ ఆ సింహం కొండ గుహలో పడుకుని వర్షాకాలంలో తర్వాత కాలం రాగానే ఒకసారి విదిలించుకొని ఒకసారి చూసి బయటికి నాలుగు అడుగులు వేసినట్లుగా ఉన్ కోయిల్ నిండ్రా నీ కోయిల ఉన్నదే నువ్వు పడుకున్నటువంటి ఇల్లు, అదిగో దాంట్లో నుంచి లేచి రావయ్యా ఇంకనే పోందరులి ఇక్కడ కూర్చోవచ్చి కోప్పుడయ్య సీరియ సింహాసన తిరిందు ఈ సింహాసనం మీద కూర్చో రాముడయ్య కార్యం ఆరాయిందు మేము ఎందుకు వచ్చామో అదిగో ఆ పనిచేద్దు కానీ నాలుగు అడుగులు ఇవ్వయ్యా అంటదట ఆమె ఆ నడక సౌందర్యం చూడటానికి. అలా దశరథ చక్రవర్తి కూడా ఆ నడక సౌందర్యాన్ని చూసి ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది అట్లా అనుభవిస్తాడట ఈ నమ్మాళ్ళు వారు కూడా దాంట్లో దశరథ చక్రవర్తిలాగా. అక్కడ ఉన్నటువంటివి కథలు గాథలు అనుభవాలే ఇప్పుడు మనకి మిగిలింది, చరిత్రలు జరిగిపోయినాయి. ఇక అక్కడ కూర్చుని ఆ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఈయన ఎక్కడ బయలుదేరాడు, ఎప్పుడు బయలుదేరాడు, ఏ సుగ్రీవుడితోనే ఎందుకు స్నేహం చేయాలి, వాళ్ళతో స్నేహం చేస్తే తెచ్చిస్తాడు కదా, ఇలాగే ఎందుకు చేయాలి, అలాగే ఎందుకు చేయాలి, ఇట్లా చేయొచ్చు కదా, మన తెలివితేటలు చూపించి మాట్లాడుతూ ఉంటారు. గడిచిన చరిత్ర నీకు తిరిగి వస్తుందా, అది ఎందుకు చేశారో తెలుసుకో, అంతేకాని ఇలా చేయకూడదు, అలా చేసి ఉండవలసింది, ఈ పద్యం కృష్ణదేవరాయలు ఇలా చెప్పి ఉండకూడదు, ఇవే ఈ బోడి ఆలోచనలు ఊహలు అవి కాదు, అలా ఎందుకు జరిగినవో ఆలోచించి సుఖాన్ని అనుభవించు, లేకపోతే వాటి జోలికి పోకుండా హాయిగా నీ ఇష్టమైనవి చేసుకుంటూ ఉండు, నేను ఎవడు కాదన్నాడు, ఎవడు కాదన్నాడు. కానీ వాటిల్లోకి వెళ్ళి ఏలు పెట్టడము, ఆ ఏలు పెట్టిన దగ్గర నుంచి ఈడి ఏలు కంపే ఈడు చూసుకోవటం ఆ శాస్త్రంలో ఉన్న గొప్పతనాన్ని కాదు. అంతకు ముందు ఈడి ఏలు ఎక్కడ పెట్టుకునే ఉంటాడు, ఆ ఏలు కంపే ఈడి కొడుతూ ఉంటుంది, ఈడు చేసే పని అది. ఇలాంటి వాళ్ళు తయారైపోయారు సరే తోషేద్దాం వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పుకుంటే కానీ మనకి మనం అనుభవించేది ఎంత గొప్పదో తెలియదు. మరి ఒక వ్యక్తి మొత్తము నిఖార్స్ అయినటువంటి సరుకు పెట్టాడంట పూర్వం, ఇప్పుడు కాదులేండి. నిఖార్స్ అయిన సరుకు పెడితే ఏ ఒక్కడు కొంటలా, ఎందుకని అంటే ఏమో ఇది మంచి సరుకు నమ్మకం ఏంటి అని.
మినుములు అచంతపండు పెసలు ఇట్లాంటివన్నీ ఒకే రేటు ఒకే రకము ఇప్పుడైతే కొనుక్కుపోతారు ఇది వేరే సంగతి పూర్వకాలంలో ఇలా ఎవడు కొంటలేదని ఒక వీళ్ళు ఉంటారు కదా బిజినెస్లో ఉన్నటువంటి ట్రిక్స్ నేర్పేవాళ్ళు వాళ్ళని పిలిపించాడు ఆ కాల్గేట్ కంపెనీ వాడు కొన్ని లక్షలు ఇచ్చి ఒకసారి ఎప్పుడో పిలిపించాడట ఒకడిని ఈ ఇది ఎలా ఎక్కువ సేల్స్ ఎక్కువ కావాలని వాడు ఏయో అడిగాడట ఇలా చేశారా అలా చేశారా అంటే అన్నీ చేసామన్నారట అయితే ఓ పని చేయండు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దాన్ని మూతి పెద్దది చేయమన్నాడంట వాడు వెనక నుంచి నొక్కితే బయటికి ఆ పేస్ట్ వస్తుంది కదా అంతకుముందు చిన్నగా ఉంటే పెద్దది చేయమన్నాడు ఎందుకంటే నొక్కగానే ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు అది తొందరగా అయిపోతుంది మళ్ళీ కొనుక్కు సావాలి అది సౌ తెలివితేటలు చెప్పినట్లుగానే ఇలాంటి ఒకడు బిజినెస్ మ్యాన్ పిలిచి అడిగాడు అడిగితే వాడు చెప్పాడట డే అన్నీ మంచివి పెట్టావు మరి ఎవడుకుంటాడు కొన్ని పుచ్చివి కూడా పెట్టావు పక్కనే ఇదిగో ఇది 10 రూపాయలు అయితే ఇది ఏం పని చేద్దాం నాకైతే తెలియదు ఇదిగో ఇది 15 రూపాయలు గ్యారంటీ ఇస్తా దీనికను అప్పుడు దాన్ని ఎవడు కొండు దీనికి కొంటాడు అని చెప్పాడట అలాగే ఈ సచ్చు పుచ్చి కూడా పక్కనుంటే ఓ ప్రక్కని మనం అనుభవించేది ఎంత ఆనందమో తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి ఇది ఒక అలవాటేగా మనం తినేది ఎంత బాగుందో కాదు అవతలాడు తినేది ఎట్లా ఉందని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం అలాగే వాళ్ళు అనుభవించేది ఏమిటని ఆలోచిస్తాం కనుక వాళ్ళ అనుభవం కంటే మన అనుభవం గొప్పదనుకుంటే అది ఒక ఆనందం అప్పుడప్పుడు అలా కూడా చెప్పుకుంటూ ఉందాం కనుక అలా వెళ్ళి దాంట్లో ఏలు పెట్టకండి అని చెబుతున్నాం హాయిగా అనుభవించారు వీళ్ళంతా అలా నడకని అనుభవించారు పడుకుని ఉంటే పడక సౌందర్యాన్ని అనుభవించాడు విశ్వామిత్రుడు ఆ కూర్చొని ఉన్నప్పుడు తార చూసింది ఆ రాతి మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ కూర్చొని ఉంటే ఆనందం ఆ దివ్యరూప సౌందర్యము ఆమె అనుభవించింది రకరకాలుగా దశరథ చక్రవర్తి నడకలు అటురా ఇటురా అంటూ ఆయన అనుభవించాడు ఎంత ఆనందం కలుగుతూ ఉంటుంది చూస్తూ ఉంటే ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి అన్నట్లుగా ఆ రాముని యొక్క సౌందర్యము ఆ గుణములు ఇంకా చెప్పుకోవాలి ఇంకా చెప్పుకోవాలి అని అనిపించినట్లుగా అనిపిస్తూ ఉంది ఈయనకు కూడా అతృప్త అనుభవము అట అయినది దాంట్లో దశరథ చక్రవర్తిలాగా ఇక ఏదైనా ప్రపంచాన్నే మర్చిపోయి ఇప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయే స్థితులు ఉంటాయి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి అసలు ఏమీ తెలియనటువంటి స్థితులు ఆ స్థితులు ఎలాగోనంటే ప్రహ్లాదుడు ఉన్నాడు ఆయన మంచినీళ్ళైతే నీళ్లు తాగుతాడు ఆకలైతే అన్నం తింటాడు పానీయములు త్రావుచున్ కుడుచుచున్ భాష్యంపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా ఆయన తాగుతూనే ఉంటాడు నారాయణ అంటూనే ఉంటాడు అన్నం తింటూనే ఉంటాడు నారాయణ అంటూనే ఉంటాడు ఆయనకి నారాయణ అంటమే తెలుసు కానీ తింటుందో తాగుతుందో ఏంటో తెలియదు ఆయనకి ఇలా ఉంటుంది ఇక్కడ అలాగే ఈయన కూడా అసలు అక్కడ పదార్థాలు లేకుండానే ఆకలి తీర్చుకుంటాడట ఉండుం షోర్ పరుకు నీర్ తిండుం వెట్రులయ్యం ఎల్లాం కండన్ కృష్ణ అంటే ఆకలి తీరిపోతుంది కృష్ణ అంటే నీరు దాహం తీరిపోతుంది కృష్ణ అంటే ఆ భోగములు సుఖములు అన్నీ వస్తూ ఉంటాయని చెబుతూ ఉంటాడు ఆయన అలా శరీరాన్నే మర్చిపోయే స్థితిలో ప్రహ్లాదుని కంటే కూడా ఎక్కువ ఇక్కడ వస్తువులు ఉన్నాయి అక్కడ వస్తువులు కూడా లేవు అంత గొప్పది అన్నమాట ఈ ప్రబంధం కూడా గొప్పదే ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం సామాన్యంగా మనకి కళలు అంటారు అంటే ఆ పని చేసేటప్పుడు స్కిల్ చాలా చూడటానికి చాలా బాగా కనిపించేటట్టుగా తయారు చేసే స్కిల్ అంటే నేర్పరితనం నైపుణ్యం దానిని చూసి ఆ కళ బాగుంది అనుకుంటారు ఆ వాడుకలప్పుడు ఈ కళలను 64గా చెప్పారు పూర్వం 64 విద్యలు 64 కళలు అంటారు దాంట్లో రకరకాలు శిల్పకళ అంటే విగ్రహాలు చెక్కటం ఎంత అందంగా చెప్తూ ఉంటాడు శిల్పి చిత్రకళ బొమ్మలు వేయటం ఎంత అందంగా ఉంటాయి అయితే ఇక్కడ కావలసినటువంటి వస్తువులను బట్టి తక్కువ వస్తువులు అయితే అది గొప్పదట వస్తువు తక్కువ ఉండాలి ఇప్పుడు శిల్పకళ అంటే దానికి రాయి ఉంటుంది
నాలుగు ప్రక్కల వెనక ముందు పక్కల ఇవన్నీ ఉంటాయి. అప్పుడు చెక్కుతాడు. కానీ చిత్రకళ ఉన్నది చూడండి, అంటే బొమ్మ వేయాలని అంటే వెనక వైపు ఏమి ఉండదు, పైన కింద ఇటు అటు ఉంటాయి, ఎదురు ఉంటుంది కానీ వెనక వైపు ఉండదు దానికి. అంటే ఇది గొప్పది, శిల్పకళ కంటే చిత్రకళ గొప్పదట. ఈ కాగితం ఉపయోగించాలి, దానికంటే నాట్యము చాలా సంభారాలు పెట్టుకుని చేస్తూ ఉంటారు, అది ఆనందాన్ని గొలుపుతూ ఉంటుంది, ఇంకా తొందరగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఇంకా సంగీతం వినటానికి ఊరికే చెవుల్లో పడుతుండగానే చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. దానికి ఇంకా తక్కువ ఏదో వాద్యాలు ఉంటాయి. ఇప్పుడంటే ఒక్కొక్కటే పెద్ద పెద్ద వందలు పెడుతున్నారు అనుకోండి, ఆ ఫిడేళ్ళు ఒక 100 ఉంటాయి, తబలాలు ఒక 100 ఉంటాయి, పైన ఉంటాయో ఇంకా మీరు చూసినట్లయితే చాలా కనపడుతూ ఉంటాయి. ఈ మధ్య ఏమంటారు వీటిని, ఏయో బుక్స్ వాళ్ళు ఏదో ఎట్లో బుక్ గిన్నిస్ బుక్కులు ఇలాంటివి ఉంటాయి, ఓ పెద్ద గొప్పతనంగా ఎక్కువ చేసినట్లయితే దాంట్లో ఎక్కుతూ ఉంటారు వాళ్ళు, గొప్పవాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట. మీరు చూసి ఉంటే చూడండి, యూట్యూబ్లో కనపడుతూ ఉంటాయి. హరి సుందర నంద ముకుంద అంటూ ఒక పాట, దీనిని రవిశంకరే అనుకుంటా, ఆయన కొన్ని వందల మందితో కొన్ని వందల పిడేళ్ళు, కొన్ని వందల ఒక్కొక్కటే కొన్ని వందలు కాదు వేలు, ఒక్కొక్కటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటే వేల వేలతోనూ, అలాగే లక్షల మందితో చేశాడు ఆయన. యూట్యూబ్లో ఉన్నాయి చాలా, ఆ బుక్కులకి ఎక్కువ ఏదో ఎక్కువ ఉంటాయి అన్నమాట అన్నీని. అదిగో అలా సాధనములు తక్కువ ఉండాలి, ఉంటే అది గొప్పదవుతుంది. ఇప్పుడు చేస్తున్నారు, పూర్వకాలం అంత ఉండేవి కాదుగా, కనుక సంగీతం ఒకటి గొప్పది. ఈ సంగీతం కంటే కూడా కవిత్వం గొప్పదట. ఎందుకనంటే ఈ వాయించేదన్నా కావాలి ఈ సంగీతానికి, లేదా బయటవాడికి వినపడాలి. ఒకవేళ సంగీతం అంటే కనీసం కూని రాగమైనా తీయాలిగా, లేకపోతే సంగీతం ఏమనేది ఏమి తెలుస్తుంటుంది బయటికి. కానీ కవిత్వం అయితే బయటికి తెలియకుండా హృదయంలోనే రాసుకోవచ్చు, లిఖించుకోవచ్చు హృదయంలోనే. ఎదుట వాళ్ళకి చెప్పాలన్నప్పుడే బయటికి చెప్పాలి, లేదా ఒక తెల్ల పేపర్ మీద రాసుకోవాలి. ఇది చాలా తక్కువ సాధనము తక్కువైనటువంటిది కనుక కవిత్వం గొప్పది అన్నారు వీటిల్లో. సరే, వాటిల్లో కూడా మరి చాలా కావ్యాలు, నాటకాలు, అలంకారాలు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో సంస్కృతములో చెప్పింది ఈ పోతన గారు చెబుతారు, సరే తెలుగులో ఇక్కడ పద్యములో ప్రహ్లాదుడిని గురించి చెప్పింది, ఇది చాలా గొప్పదండి. ఈ పద్యములో కనీసం అక్కడ పానీయములు తాగుతుంటూ అంటున్నాడు, తింటూ అంటున్నాడు అని అన్నాడు ఆయన. ఇక్కడ అవి కూడా లేవు నమ్మాల వారి దగ్గర, అక్కడ పానీయాలు తాగుతూ కృష్ణ అంటల్లా ఆయన, అన్నం తింటూ కృష్ణ అంటల్లా, మంచినీళ్ళు తాగుతూ కృష్ణ అంటల్లా, కాస్త గంధం పూసుకొని కృష్ణ అంటల్లా, అవి లేకుండా అంటూనే దాని అనుభవాన్ని నేను పొందుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన. చూడండి, సాహిత్యంలో కూడా ఎంత శిఖరాయమానమైనటువంటిదో ఈ ప్రబంధం. ఇది కూడా ఒకసారి గమనించండి, అంత గొప్పది. దాని గొప్పతనం చెప్పుకోవడానికే మనం కూర్చున్నాం ఇప్పుడు. అలాగే ఆయనకు శరీరం తెలిసేది కాదు, ఆ నారాయణ్ని మర్చిపోమని పాపం బాధలు పెట్టేవాడు. చాలామంది చెప్పారట మర్చిపోరాదంటయా అని, నాకు తెలుస్తుందా నా వల్ల అవుతుందా మర్చిపోవటం, నా వల్ల అవటం లేదు అన్నాడు ఆయన. ఒక ఇనుముని అయస్కాంతం దగ్గర పెట్టి, ఓ ఇనుమా నువ్వు వెళ్ళి దాన్ని అంటుకోక అంటే దీనిష్టమా, ఇను మయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు, ఋషికేశు సన్నిధి నా విధమున కరుగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తము భ్రాంతమగుచు అంటాడు ఆ గురువుగారితో. నేనేం చేయనయ్యా బాబు, లాగేస్తుంది నా మనసు అంటాడు ఆయన. అలాగే తెలియదు, ఏమీ తెలియదు. ఆ పాముల్ని తీసుకొచ్చే వాళ్ళట కరిపించడానికి వాళ్ళు పాపం బాధపడేవాళ్ళు, అయ్యయ్యో ప్రహ్లాదుడా ఎంత పసి శరీరం నీది, ఎంత ముద్దొస్తున్నావయ్యా, ఎక్కడ కరిపించి సావం మేము, లేకపోతే మమ్మల్ని చంపుతాడు మీ బాబు, మానుకోవయ్యా అంటే అనేవాడట ఆయన. ఏం పర్వాలేదు నాకేం తెలుసు, నీ దగ్గర పాము నీకు కనపడుతుందేమో, నాకు నారాయణుడే కనపడుతున్నాడు. సత్వాసక్తమతి కృష్ణే, ఆ కృష్ణుని ఎందే ఉండేది ఈయన మనసు, దశ్యమానే మహోరగైహి, ఆ పాముల్ని వదిలిపెట్టేసేవాళ్ళు, అవి మీద ఎక్కేయి, చుట్టూ తిరిగేయి, కరిసేయి, ఏమీ తెలిసేదిగా ఆయనకి, నవివేద తెలిసేది కాదట, ఏమీ తెలిసేది కాదు. అలాగే
లీనమైపోయి ఉండేవాడు. ఈయన కూడా అంతే, ఆయన యందు లీనమైపోయి ఉండేవాడట. ఆ లీనమైపోయి ఉండేటటువంటి స్థితిలో ఎంతవరకు లీనమైపోయేవాడండి ఈయన అని అంటే, ఈయన ప్రబంధములు కూడా ఆ తిరువాయుమలి ప్రబంధములో పది పది చెబుతూ ఒక్కొక్కటి ఫలశ్రుతిగా చెబుతూ చెప్పారు. దాన్ని తిరువాయుమలి అని అంటారు. ఇలా ఒక శతకము అంటారు, ఒక వంద అయితే, అలా పది వందలైతే ఆయిరం, ఆ వెయ్యి అన్నమాట. సరే, దాంట్లో మొదలుపెట్టినప్పుడే ఆయన మొదటి రెండు దశకములు అంటే రెండు పదులు, దీంట్లోనే పరమాత్మ యొక్క సర్వేశ్వరత్వము ఎంత గొప్పదో చెప్పాడు. ఉయర్వర ముయర్నల ముడయ్యవన్ యవనవన్, మయర్వర మదినల మరులినన్ యవనవన్, అయర్వరు మమరర్గల్ అధిపతి యవనవన్, తూయరారు షోడారాడి తోజుదు ఎన్మననే. ఓ నా మనసా, నీవు ఆ సర్వేశ్వరుడి పాదములు ఆశ్రయించవే. దుఃఖాలు పోగొట్టేటటువంటి పాదములవి, మన దుఃఖాలు పోగొడతాయి, ఆయన దుఃఖాలు కూడా పోగొడతాయి అని చెబుతాడు. ఎలాగోనంటే ఉయర్వరం ఉయర్ నలం, శ్రమలేనటువంటి ఆనందం కలవాడట ఆయన. ఆయన ఆనందాన్ని కొలవటానికి ఉపనిషత్తులు వెళ్ళి పెద్ద లెక్కది. మరి ఇట్ట వెళ్ళిపోతే నేను ఎంత దూరం వెళ్తానో నాకు తెలియదు, మీరు వినగలరు వినలేరు, దాన్ని సరే ఇప్పుడు ఆపుదాం. అలా శ్రమలేనటువంటి ఆనందము కలవాడు. అలాగే మయర్వర మదినల మరులినన్, మరపు లేనటువంటి జ్ఞానము ఆనందము నాకు ఇచ్చినటువంటి వాడు ఆయన. అసలు మరుపు అనేది లేదు ఆయనకి. అయర్వరు మమరర్గల్, అంటే ఏంటి ఆయనకి ఎవడు ఇలాంటి వాడు, నా దొరకక ఏదో నా దగ్గరికి పరిగొత్తుకొచ్చి ఇచ్చాడు అనుకుంటున్నారా? అయర్వరు మమరర్గల్ అధిపతి ఆయన, ఆ నిత్యసూరులకు కూడా అధిపతి, నిత్యము పరివేష్టించి ఉంటారు ఆయన చుట్టూ, సేవలు చేస్తూ ఉంటారు. ఎవరూ లేకేమీ రాలేదు ఆయన, అంతమంది ఉన్నా కూడా వారిని అందరినీ విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చాడు కదా. అంటే మనం తలంచుకుంటే వచ్చినట్లే మన హృదయంలోకి వచ్చేస్తాడు. ఉన్నాడు ఆయన, కనపడతాడు హృదయంలో, గుర్తుంచుకుంటే చాలు ఉన్నట్లుగా. అవి దుఃఖములను పోగొట్టుకునేటటువంటి పాదములు సుమా అవి. వాటికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, ఒక నమస్కారం చేయి చాలు, నాతో రా కలిసిరా, అసలు దుఃఖం పోతుంది మనది అని చెప్పి ఇలా చెబుతూ పరత్వాన్ని చెప్పాడు ఆయన. ఇది మొదటి పాసురం అండి. దీంట్లో ఒక విచిత్రంగా కూడా ఉన్నది, ఆ చూపిస్తా మీకు. ఈ విచిత్రం ఏమిటంటే, ఉయర్వరం ఉయర్నల ఉడయ్యవన్ యవనవన్, ఊ అనే అక్షరం ముందుంది దీంట్లో. ఊ మయర్వరు మమరర్గల్ అధిపతి యవనవన్, మా మొదట అక్షరం. అయ మయర్వరు మమ మయర్వరు మదినల మరులినన్ యవనవన్, మా అయర్వరు మమరర్గల్ అధిపతి యవనవన్, ఆ అనేది మొదట అక్షరం. అంటే ఊ మా ఆ ఈ మూడు అక్షరాలని కలిపితే ఓం అని వస్తుంది. ఓం అంటే దాంట్లో అయ్యేగా ఉంది, ఆ ఊ మా ఉన్నవి దాంట్లో. ఈయన కాకపోతే కొంచెం క్రమం మార్చాడు, ఊ ముందు పెట్టాడు, మా తర్వాత పెట్టాడు, ఆ చివరిలో పెట్టాడు. ఏ రూపంగా పెట్టినా ఇవే. ఇది ఎందుకని అని అంటే, ఇప్పుడు వీళ్ళు శూద్రులా కాదా అంటానికి ఒక పరమ ప్రమాణం. ఊరికే ఏదేదో తక్కువతనం కోసం కాదు, ప్రమాణాలని నేను చెబుతూ ఉంటా, చూపిస్తూ ఉంటా. అంటే ఆ కాలంలో ఓంకారము మీరు ఉచ్చరించకూడదు అని అంటే అలాగా అయితే అదేదో మీరే ఉంచుకోండి అని పోట్లాడలేదు, వదిలేసి మాకు తెలుసు అన్నట్లుగా. అంటే వీరికి తెలుసు ఆ అర్థము, అందుకని ఇదిగో ఓంకారం అని ఇక్కడ చూపించాడు ఈయన. అలాగే చాలామంది వాల్మీకి మహర్షిని కూడా అంటుంటారు కదండి, ఆయన ఏదో బ్రాహ్మణుడు, పూర్వజన్మలో బ్రాహ్మణుడు అని కొందరు అంటారు, ఈ జన్మలో కూడా బ్రాహ్మణుడే అని కొందరు అంటారు. సరే అనుకోనిద్దాం, ఏం బాధ లేదు. ఆయన కూడా ఓంకారము నాకు తెలుసు అంటానికి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంటే, ఇలాంటిదే అది కూడా, దండకారణ్యంలో తిరుగుతూ ఉన్నారు సీతారామ లక్ష్మణులు ముగ్గురు వెళ్తూ ఉన్నారట. వెళ్ళేటప్పుడు అగ్రత ప్రయౌ రామ సీతామధ్యే సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామ. అగ్రత ప్రయౌ రామ రామ రాముడు అగ్రత ముందు ప్రయౌ నడుస్తూ ఉండెను. సుమధ్యమ మంచి నడుము కలిగిన సీత మధ్యే మధ్యయందు నడుస్తూ ఉండెను. పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణస్వామి వెనుక నడుస్తూ ఉండెను.
అనుజగామ హా ఏమి ఆశ్చర్యము అంటూ ఉన్నాడు ఆయన. ఏమండి, ఒక మనిషి నడిచే దారే ఉంటుంది అప్పుడు అడవుల్లో, అంతే కదా. ఒక మనిషి నడిచే దారి ముగ్గురు వెళ్ళేటప్పుడు ఒక ఆయన ముందు, ఒక ఆయన మధ్యలో, ఒక ఆయన వెనకగా ఎలా ఉంటారండి? ఒకే మనిషి నడిచే దారిలో ముగ్గురు నడుస్తుంటే ఒకరు ముందు ఒకరు వెనక ఒకళ్ళు మధ్యలోనేగా. దీనికి హా మళ్ళీ ఆశ్చర్యం ఎందుకండి? ఇది కవిత్వమా అసలు? నిన్న ఆదివారము, నేడు సోమవారము, మొన్న శనివారము అని కవిత్వం అన్నాడు అట ఎవడు. ఇది కవిత్వమే అని. 2 కిలోల వంకాయలు, 3 కిలోల దోసకాయలు, 1/2 కిలో పచ్చిమిరపకాయలు, ఇది మాత్రం కవిత్వం కాదా అన్నాడు అంటే ఇంకొకడు. ఎందుకయ్యారంటే కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకన అర్హం అని శ్రీశ్రీ అన్నాడు కదా. కనుక ఏది కవిత్వానికి అర్హం కానిది ఏది లేదు కదా. మరే ఇది మాత్రం ఎందుకు కాకూడదు అని చాలామంది ఇదిగోలు అంటున్నారు. ఏ దాటిని మనం ఏదో నవ్వుకుంటే ఇప్పుడు ఇది మాత్రం ఏం కవిత్వం అండి? ముగ్గురు నడిచేటప్పుడు ఒకళ్ళు ముందు, ఒకళ్ళ మధ్య, ఒకళ్ళ వెనక కాక ఎలా నడుస్తారు? ఒక మనిషి నడిచే దారి అది. ఇదేనా దీంట్లో ఉంది పైగా దీనికి హా అని ఆశ్చర్యమా? ఇది కాదు ప్రధానం. ఏమిటి దీంట్లో ఉన్నది అని అంటే, ఆ వ్యాఖ్యానకర్తలు చెప్పారు, మహానుభావులు అందరూ కూడా ఒకసారి చెప్పుకున్నాం ఆ గోవిందరాజీయము అని. ఆ అనే అక్షరము గ్రతఃప్రయయౌ, ఆ అనే అక్షరము ఒక రూపము ధరిస్తే రామునిలాగా ఉండి మధ్యలో ఉండి ముందుండి నడుస్తూ ఉన్నదట. అగ్రతఃప్రయయౌ రామః, అకార రూపమైనటువంటి రాముడు ముందు నడుస్తూ ఉన్నాడు. సీతా మధ్యే సుమధ్య మా, ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి, మకార స్వరూపమైనటువంటి సీతమ్మ మధ్యలో నడుస్తూ ఉన్నదట. పృష్ఠతస్థు, మకార స్వరూపం జీవస్వరూపమైనటువంటి లక్ష్మణస్వామి ఉ, ఈయన వెనక నడుస్తూ ఉన్నాడు. అంటే ఆ మా ఉ ఈ 3 అక్షరాలు ఉన్నాయి. అదే ఓంకారం, నువ్వు అటు తిప్పుకున్నా ఇటు తిప్పుకున్నా. ఆయన కూడా ఆ ఊ మా అని చెప్పలేదు ఒక వరుసలో, ఆ మా ఊ అని చెప్పాడు. అదే మాట ఈయన కూడా చెప్పాడు. నమ్మాళ్ళు వారు కూడా అక్షర క్రమాన్ని మార్చాడు, ఊ ముందు చేర్చాడు, ఆ వెనక చేర్చాడు. ఆయనేమో ఆ ముందు పెట్టాడు, ఊ వెనక చేర్చాడు. ఆ మా మధ్యలో మా ఉంచారు, ఇద్దరు కూడా సమానంగానే. ఇవన్నీ ఎందుకండి అని అంటే, అసలు ఇంత డొంక తిరుగుడు ఈ గోళంతా ఎందుకంటే ఈ రోజున అవసరం లేని మాట వాస్తవమే, కానీ ఆ రోజున వారికి చెప్పుకునేటటువంటి అలాంటి స్థితులు ఒకటి ఉన్నాయి. వేదముల దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి అన్నీ ఇట్లా చెప్పుకుంటూ ఉండేవి. ఎలాగంటే, ద్వాసుపర్ణ 2 పక్షులు ఉండెను, ఒక చెట్టు మీద ఉండెను. ఎందుకు 2 పక్షులు? ఒక ప్రకృతి అనే ఒక శరీరము, దానిలో పరమాత్మ జీవుడు ఉన్నాడని చెప్పకూడదు ఏంటి? అది ఒక అలవాటు. అది ఒక అలంకారాలతో చెబుతూ ఉంటారు, ఎప్పటికీ కూడా చెబుతూనే ఉంటారు. అన్నీ అలంకారాలతోనే చెబుతూ ఉంటారు, ఇప్పటికి కూడా ఇది ఒక అలవాటు వాడుకునేటప్పుడు. పూర్వకాలంలో చెప్పే మాటలు ఒక రకంగా ఉంటాయి. బంగారం వంటి కత్తిపోయింది అనేవాళ్ళు కొందరు. అదేమో ఇనుముతో చేసిందో లేక ఉక్కుతో చేసిందో, దాన్ని బంగారం వంటి కత్తిపోయింది. ఇక ఇప్పుడు చెప్పేవాళ్ళు సూపరు, ఇది సూపర్ అన్నమాట. మరి సూపరు అమోనియో నాకు తెలియదు. ఇక మరొక చోట ఉంటుంది కేకే, అదేంటంటే అది కేక అంట. మరి ఒకటి కేకను, ఇంకొకటేమో తోకను. ఏంటంటే వ్యక్తం చేయటమేగా, భావాలు వ్యక్తం చేయటానికి ఈ పదాలు వాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ సినిమాల్లో, ఇప్పుడు ఇది సినిమా ప్రపంచం కదా, వాళ్ళు ఏది వాడితే అదే వీళ్ళు బీభత్సంగా ఉందంటారు. ఏది చాలా బాగుందంటానికి బీభత్సం. బీభత్సం ఏమిటి నా బొంద? ఆ బీభత్సం అనే రసం ఏమిటిది? ఆ యుద్ధరంగంలో కూలిపోయి శవాలు భయంకరంగా కనబడుతూ ఉంటే దాన్ని బీభత్స రసం అనేవాళ్ళు. అక్కడికి భూతాలు, ప్రేతాలు, పిశాచాలు వచ్చాయట, అది బీభత్స రసం అనేవాళ్ళు పూర్వం కావ్యాల్లో. ఇప్పుడు అలా కాదు, చాలా బాగుందంటానికి బీభత్సంగా ఉందంటారు. పెళ్ళి ఎట్లా జరిగిందిరా? బీభత్సంగా జరిగింది అంతే. ఇదిగో ఇలా లోకానికి వాడుక. అలాగే ఆ కాలంలో ఇట్లా అనుకుంటూ ఉండేవాళ్ళు, అలంకారాలు రూపకాలు ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ దేవతలు పరోక్ష ప్రియాహి దేవాహ అని చెబుతూ ఉంటారు. అంటే ప్రత్యక్షంగా చెప్పకూడదట వాళ్ళకి ఏది అని. పరోక్ష ప్రియాహి ప్రియోహి దేవాహ, దేవతలు. అంటే నిజానికి ఇక్కడ దేవతలు అంటే ఏంటండి అని అంటే, వాటిని తిరగవయ్యా అన్నారు ఆ 2 అక్షరాలు, వేదాహ అని వస్తాయి. ఇది దేవతలు అంటే వేరే ఎక్కడో లేవు, లేరు వాళ్ళు. ఒకళ్ళు ఒక స్వర్గలోకం ఉండి దాని మీద ఇంద్రుడు కూర్చుని ఏమీ లేదు, వేదముల్లో ఉన్నవాళ్లే వీళ్ళు అని చెప్పారు అందరూ కూడా. ఆ మంత్రాలే దేవతలు తప్ప వేరే దేవతలు లేరండి అని చెప్పారు మీమాంసకులు.
ఒక విధంగా అది కరెక్టే. కాకపోతే తర్వాత తర్వాత ఏదో మరి వాటిని తోసేసుకుంటూ వచ్చారు, రకరకాలుగా చేసేసి ఈనాడు ఇంత గందరగోళం చేసేశారు. కోట్లు కోట్లు దేవతలు అయిపోయారు, దేవాలయాలు అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, పాపం ఇక్కడ వీళ్ళకేదో పెద్ద బాధ. ఆ గుడిలో నైవేద్యం జరగట్లేదు, ఈ గుడిలో పెట్టట్లేదు, అక్కడ ఉత్సవాలు పోయినాయి, ఇక్కడ ఉత్సవాలు పోయినాయి. ఏమిటి పోయేది? దేవుడికి కావాలి ఇవన్నీ. మీరు తినటానికి, మీరు తిరగటానికి, మీరు సంపాదించుకోవటానికి ఇవన్నీ ఇలా తయారైపోయారన్నమాట. దేవుడు అంతా ఉంటాడు ఈ సమయము అంతా మొత్తం దైవమే. ఎప్పుడు కూడా మయాతతమిదం సర్వం జగత్తు అవ్యక్తమూర్తిన, మొత్తం అసలు నాదేనయ్యా, ఇదంతా నేనే వ్యాపించి ఉంటానయ్యా అంటే అసలు ఆయన తిననే తినడు, తాగనే తాగడు. ఆవిడెవడు చెప్పాడట, ఒకటి ఎండనే ఎండదు, ఇంకొకటి పండనే పండదు అని. ఇది పొలాలు నీరు పడితే ఒకటేమో ఎండనే ఎండదట, ఇంకోటేమో అసలు పండనే పండదట. ఇటు పక్కన ఉన్న పొలం అది ఆ సామెతగా ఆయనకి ఎందుకు ఏది అవసరం లేదు. అలా మాకు తెలుసు అన్నట్లుగా చెప్పారన్నమాట. ఓంకారం మాకు తెలుసు, అందుకే నేను అంటాను వాల్మీకి పోయేవాడు. ఆయన ఏదో బ్రాహ్మణుడిని చేసేసి కలుపుకుని ఏదో తైతక్కలాడదాం అనుకుంటారు పాపం. ఒకవేళ కలుపుకుని తైతక్కలాడిన ఆయన ఏమి గాయత్రి మంత్రం జపం చేయలేదు, రామ మంత్రమే జపం చేశాడు. రామ మంత్రమే గొప్పది, ఇప్పటికీ చెబుతూ ఉన్నా, నేను ఎప్పటికీ చెబుతా. కర్పారి రామై అంటాడు ఆయన, కర్పారి రై రామన్. నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు ఎవరైనా సరే మొత్తం కర్పరో రాముడిని గూర్చి కాక ఎవరం గూర్చి తెలుసుకుంటారయ్యా అన్నారు. నమ్మాళ్ళ వారు కూడా అన్నారు ఆ మాట. కనుక ఇక్కడ ఓంకారం చెప్పాడు, అసలు అది విషయం మొదటి పాసురం. ఇలా పరమాత్మ తత్వమును 22 పాసురములలో చాలా అద్భుతంగా చెప్పాడండి పరమాత్మ తత్వము. జడ విశుంభు అంటూ దృఢమైనటువంటి ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు అంటూ ప్రకృతిని చెప్పాడు. ఈ మొత్తం అంతటిని కూడా నిలబెట్టేవాడు, ఈ జీవుడిని నిలబెట్టినటువంటి వాడు, సృష్టి స్థితి లయములు చేసేవాడు అని అంటూ మొత్తం చెప్పేశాడు. సంస్కృత వేదములు ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో, శ్రీభాష్యములో ఎంత ఉన్నాయో అన్నీ కూడా 22 పాసురాలు చెప్పేశాడండి. మొత్తం 22 పాసురాలే, ఈ మిగిలిన అన్నీ కూడా ఈ కాటికంటే ఎక్కువే. ఎలా అంటే దీనికి ద్రవిడాగమాజ్య దశక ద్వంద్వైక కంఠ్యం అంటూ ఒక ఆయన తమిళంలో రాయని కూడా రాసి సమర్థించాడు. దీంట్లో ఉన్నటువంటి ఈ మొదటి రెండు దశకములే వేదాంత దేశకుల వారు చెప్పాడు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో. ఇంకొక ఆయన ద్రావిడ వేదాంత దేశకులని ఒక ఆయన కూడా ఉన్నారు, వేదాంత దేశకులు ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన మొత్తం అంతా కూడా ఈ 22 పాసురములకి శ్రీభాష్యం మొత్తం సమన్వయం చేసి చూపించాడు. మొత్తం అంతా సంస్కృతంలో ఆ భాషలో చెప్పబడినటువంటి వేదాంతం మొత్తం 22 పాసురాల్లో వచ్చేసింది. ఎంత గొప్ప ప్రబంధమో మరొకసారి చూసుకోండి. ఇంత గొప్ప ప్రబంధం అనేది తెలుసుకోండి. ఇంత చెప్పిన తర్వాత ఆ సర్వేశ్వరత్వమును అందదు అని ఇంత నిరూపించాడు. వేదాలకు కూడా అందలేదు, అది కూడా చెబుతా. చెప్పపోతే మరి అవతలు చెప్పేదానికి చాలదు. చెప్పాల్సిందే ఇందాక అనుకున్నాను, కానీ వద్దేమో అనుకుని చెప్పాలి ఇప్పుడు. ఎలాగు అని అంటే ఆ పరమాత్మ యొక్క ఆనందం అనేటటువంటి ఒక గుణాన్ని కొలవటం కోసము వేదములు మొదలుపెట్టినాయట. పరమాత్మ ఆనందము ఎంత ఉంటుంది, మరి ఆనందాన్ని కొలవాలి అని అంటే ఒక ప్రమాణం కావాలి అని అంటారు. ఇప్పుడు కొలవటానికి ప్రమాణం ఉండాలి కదా. ప్రమాణం అంటే ఏంటి? ఇప్పుడు మనం ధాన్యం కాటా వేయాలనుకోండి, కిలోలు లెక్కలు వేయాలి, మరి లేకపోతే ఎలా కుదురుతుంది, ఎలా తెలుస్తుంది? అలాగే ఒక నూనె ఉందనుకోండి, నెయ్యి నూనె లీటర్లలో కొలిసి మనకి ఇస్తూ ఉంటారు. అలాగే పొడవు ఉందనుకోండి, మీటర్లలో కొలిసి ఇస్తూ ఉంటారు. ఈ ప్రమాణాలు అన్నమాట. మీటర్ అంటే ఇదిగో ఎంతో ఒక అథారిటీ ఉంటుంది కదా, గవర్నమెంటు ఒక ముద్ర వేస్తారు, ఇదిగో ఇంతైతే మీటరు అని. పూర్వకాలం అంటే ఎలా ఉండేదంటే ఒక బొటని వ్రేలు కణుకుని అంగుళము అనుకునేవాళ్ళు. ఈ బొటని వ్రేలు కణుకు ఇలాంటి అంగుళాలు ఒక 12 వేస్తే అది ఒక అడుగు అనేవాళ్ళు. అలాంటి అడుగులు 3 గజం అనేవాళ్ళు. ఈ గజాలు ఒక 220 అయితే ఒక ఫర్లాంగు అనేవాళ్ళు. అలాంటి ఫర్లాంగులు 8 అయితే ఒక మైలు అనేవాళ్ళు. అవి ఒక 2 అయితే క్రోషడు అనేవాళ్ళు. ఇలా లెక్కలు వేసుకునేవాళ్ళు ఆ కాలంలో వాళ్ళు.
అయితే ఇప్పుడు వాళ్ళకి అందదు అనుకోండి, ఎలాగనంటే ఇప్పుడు మన బొట్టను రైలు అయితే ఇంతే ఉంటుంది, మరి దాదాపుగా ఒక 7-8 అడుగులు ఇంకా 10 అడుగులు ఉన్నవాడి బొట్టను రైలు ఇంకా పెద్దది ఉంటుందిగా. అప్పుడు అతని దృష్టిలో అంగుళం చాలా పెద్దది, వాళ్ళు చెప్పిన కొలతలు ఇప్పుడు కొలతలు ఏదో కూర్చుని మన వాళ్ళందరూ లెక్కలేయటానికి కూర్చుంటారు. ఏంటి 18 అక్షోహిణుల భారత యుద్ధం, ఇప్పుడు ఆ కురుక్షేత్రంలో ఉన్న భూమికి వెళ్ళి వీళ్ళందరినీ ఒక చోట నిలబెట్టినా కూడా చాలదట. అది అందరూ వచ్చి ఒక చోట నిలబడాలని ఉందా ఏంటి? కొంతమంది వచ్చేవాళ్ళు యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు, మరో పక్కన కొందరు చేస్తుండేవాళ్ళు, చచ్చేవాళ్ళు చచ్చేవాళ్ళు, లాగేవతలు పడేసేవాళ్ళు పడేస్తూ ఉండేవాళ్ళు. ఆనాడు వాళ్ళు ఏదో చేసుకునేవాళ్ళు, ఏమీ చేయకుండానే చేస్తారా? వీళ్ళు చెప్పినట్టు వీళ్ళకెళ్ళి ఫోటో తీసుకో వీడియో తీసుకొని నుంచుంటారా అందరూ వచ్చి? ఏ కాలానికి ఆ కాలమే, కానీ ఇవన్నీ తెలియవు. కాకపోతే మనకి మాత్రం తెలిసేది ఇక మన బుద్ధితో కొలతలు. సరే పక్కన పెడతాం, తెలుసుకోవడం కూడా కష్టమని చెప్పడానికే ఇది. ఇప్పుడు ఆనందాన్ని కొలవాలంటే ఏం చేయాలి? ఒక ఆనందం కలిగినటువంటి వాడు ఒకడు కావాలి. వాడుని ఒక మనిషిని తీసుకుంది, ఈ మనిషి ఆనందం ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు మనిషి అంటే మళ్ళీ ఆడి పై ఆడు ఎవడన్నా సరే ఇక్కడ ఏడన్నా పనిచేస్తున్నాడు అనుకో, ఒరే రారాని ఇంకోటి కాకే తెలిపోయేటట్టు ఉండకూడదు వీడు. కనుక వీడు భూమి మొత్తాన్ని కూడా పరిపాలించేవాడై ఉండాలి. ఇక వాడి మీద ఎవడో శాసించేవాడు ఉండకూడదు. సరే వాడు కూడా ఏదన్నా ముసిలాడైతే అసలు కూర్చుని నుంచి కదలలేడు వాడు, కనుక వాడు అలా ఉండకూడదు. ఆశిష్టో దృఢిష్టో బలిష్టః, వాడు బాగా తినగలిగినాడై ఉండాలి, జీర్ణం చేసుకోగలిగినాడై ఉండాలి, బాగా బలం గలవాడై ఉండాలి. ఏది మరి ఏదన్నా షుగర్ ఉంది ఏదన్నా లడ్డు ఇవ్వబోతే అమ్మమ్మ నాకు షుగర్ ఉంది నేను తినకూడదంటే ఆనందం వీడికి ఏం తెలుసు నా బొందా. అలాగే ఏదైనా ఆ కారం ఉందంటే అమ్మో నాకు బీపీ ఎక్కువైపోద్ది అది కుదరదు. వాడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలవాడై ఉండాలి. ఈ భూమి మొత్తానికి అధిపతి అయితే ఇంకొక బాధ ఉంది ఇక్కడ వీడు ఆనందం కలగటానికి. ఎందుకని అంటే ఇప్పుడు 1 ఎకరం పొలం ఉందనుకోండి, ఏదన్నా గాలివాన వచ్చి పంట పోతే ఆడు ఒకడే పోతాడు, ఆడు ఎకరమే పోతుంది, ఒకటి కాదు ఎకరమే పోతుంది. ఒక 100 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, 100 ఎకరాలు పోతాయి. ఆడు ఏడుతాడు ఎక్కువ, ఆడిని చూసి ఈడు నవ్వుతాడు, పోతే పోయిందిలే ఎకరం ఆడి 100 ఎకరాలు పోయిందని. అలాగే ఇప్పుడు ఈ భూమి మొత్తానికి ఈడు ప్రభువు కనుక ఈడు ఆడవాలి. మరి ఎక్కడన్నా పోతే ఏ దిక్కును పోయినా ఇప్పుడు కూడా అలాగే ఉంది. చూసారా ఈ కరోనా బాధితులు ఈ చావులు ఉన్నాయే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఊళ్ళో, మా ఊళ్ళో లేదని వీళ్ళు సంతోషిస్తుంటే ముఖ్యమంత్రిలో అనుకుంటాడు మన రాష్ట్రంలో తక్కువేలే అని, ఇక ప్రధానమంత్రి అనుకుంటాడు మన దేశంలో తక్కువేలే ఇతర దేశాల కంటే అని. మరి చచ్చేవాడికో ఆడికి ఒకటే ప్రాణం, వీళ్ళందరూ బ్రతుకుంటే ఆడికి ఏమన్నా వస్తుందా? కనుక అలా కుదరదు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు సరే ఇదంతా ఈ ధర్మం అనుకోండి, అది మనకు అనవసరం, అవగాహన కోసం చెప్తున్నాను. ప్రపంచం మొత్తానికి అధిపతి అయితే ఇదొక బాధ వచ్చి పడుతుంది మళ్ళీ. కాబట్టి అప్పుడు ఎలా ఉండాలంటే ఈ మొత్తము పృథివీ విత్తస్య పూర్ణ, ఈ మొత్తం అంతా కూడా చక్కగా సంపత్ సమృద్ధమై ఉండాలట. ఏమంటే ఇలాంటి వాడు ఉంటాడా అని అనుకుంటారేమో, ఇది లెక్క కోసమే నువ్వు ఎక్స్ అనుకో అంటలా, చచ్చినట్టు అనుకుంటలా నువ్వు. పంతులు గారు లెక్క చెబుతూ ఒరే ఎక్స్ అనుకోరా అంటాడు, ఏ ఎందుకు అనుకోవాలి, మా నాన్న నీకు చిక్కుడుగాయలు ఇచ్చాడంటగా అని అంటే కుదురుతుందా? ఎక్స్ అనుకోవాల్సిందే. అలాగే ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఇలాంటి వాడు ఒకడు ఉంటే వాడి ఆనందము మానుషానందము, ఇది ఒకటి లెక్కకి, ఇది ఒకటి. వీడికి 100 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకోండి, వీడి ఆనందము ఒక మానుషానందము. ఇట్లాంటి మానుషానందములు 100 అయితే మనుష్య గంధర్వానందము. ఇవన్నీ లెక్క కోసం మీకు చెప్పారు ఇక్కడ. ఈ మనుష్య గంధర్వులు ఎక్కడున్నారండి? నేను ఎతకటానికి పరిగెత్తొద్దు, నేను చూపించలేను. ఈళ్ళై 100 అయితే ఒక మనుష్య గంధర్వానందము. ఇలా ఉంటాయి కదా అంకగణితాలు, ఏయో బీజగణితాలు, ఇలా రకరకాలుగా ఉన్నట్లుగా ఇది ఒక లెక్క ఇచ్చారన్నమాట. ఇలాంటి మనిషి ఆనందము 100 అయితే ఒక మనుష్య గంధర్వానందము. ఆ మనుష్య గంధర్వానందములు 100 అయితే గంధర్వానందము, అయ్యి 100 అయితే దేవానందము దేవగంధర్వానందము, అయ్యి 100 అయితే కర్మదేవతానందము, అయ్యి 100 అయితే ఆజాన దేవతానందము, అయ్యి 100 అయితే దేవానందము, అయ్యి 100 అయితే ఇంద్రానందము, అయ్యి 100 అయితే బృహస్పతి ఆనందము, అయ్యి 100 అయితే చతుర్ముఖ బ్రహ్మానందము.
సుమారుగా ఇక్కడ ఎక్కువ తక్కువలు ఎన్ని చెప్పినా ఒక 10 అంతరాలు చెప్పారండి. అంటే ఒకటి పక్కని 10 రెండు 20 సున్నాలు చుట్టుకోండి. ఒకటి పక్కన 20 సున్నాలు చుడితే ఎంత సంఖ్య వస్తుందో అది ఒక చతుర్ముఖ బ్రహ్మానందము. ఇప్పుడు ఈ చతుర్ముఖ బ్రహ్మానందముతో ఆ పరమాత్మ ఆనందాన్ని కొలవాలి. ఇక్కడ రెట్లు 100 రెట్లు 100 రెట్లు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ 100 రెట్లు అయితే ఏం కుదరట్లు, అసలు ఏం అందట్లా అది, అది అందట్లా. 100 రెట్లు కాదు, నువ్వు ఎన్ని రెట్లు పెడతావు అసలు అందట్లా. అందుకని ఏం చేసింది వేదము, మళ్ళీ ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆనందాన్ని తెచ్చి మళ్ళీ మనిషికి ఇచ్చింది. అంటే మనిషికి ఇటు అంటే ఏదో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలా, ఈసారి ఒకటి అని. అంటే ఇప్పుడు ఒకటి కాదు, ఆ 20 సున్నాలు విలువ కలిగినటువంటిది ఎంతో అంత అనుకోండి. ఇక్కడ ఒకటి అని అంటే కొన్ని కోట్లకి విలువ, ఈ స్థాన విలువ ఇది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ అందలా, మళ్ళీ దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ అందలా. అప్రాప్య మనసా సహా, వేదము కొలవటానికి అలా పోయి మనస్సును కూడా సహాయం తీసుకొని పోయి ఇలా తిరుగుతూనే ఉందట, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఎప్పటి వరకు ఏంటి అని అంటే యామునాచార్యులు వారు చెబుతారు ఎప్పటి వరకు అంటే, ఉపరి ఉపరి అబ్జ భువోపి పురుషాన్ ప్రకల్ప్యా. ఇలా బ్రహ్మ మీద బ్రహ్మ ఒకసారి ఎలా తీసుకెళ్ళటం, మళ్ళీ ఇక్కడ ఈ విలువను పెంచటం, కోట్లు 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 విలువలు పెంచుతూ ఉంది. ప్రతిసారి ఒకటి అని అంటే ఒకటి కాదు, ఎన్ని కోట్ల విలువ పెరుగుతూ ఉన్నదో. తేయే శతమితి అనుక్రమాతు, ఇలా తేయే శతం, ఒక 100, ఒక 100 అంటూ ఈ అనుక్రమణములో ఇలా చేస్తూ ఉంటే, గిరస్త్వదేకైక గుణావధీప్సయ అధీప్సిత, ఈ ఒక్కొక్క గుణము యొక్క అవధి, అసలు ఈ ఆనందం అనే గుణము చివర ఎక్కడ అని చూస్తూ ఉంటే అది దొరకలేదట, ఆ చివర దొరకట్లా. అందుకని నిరంతరము ఇంకా చేస్తూనే ఉంది అంటాడు ఆయన. ఇంకా లెక్క పెడుతూనే ఉంది, ఎంతకాలం లెక్క పెట్టినా కూడా తరగదు సుమా అంటాడు. అంటే దీనికి నేను ఒక ఊహ చేసి చెప్పాను, మీరు కూడా వినండి. ఎలాంటిది అని అంటే 1/3 అనే ఒక భిన్నం వేసుకున్నాం అనుకోండి. ఇదే ఎందుకు వేసుకోవాలి అని అంటే, పురుష సూక్తంలో ఒక మాట ఉంది, పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఈ ప్రపంచం మొత్తం ఒక పాదము అయితే, ఒకటి అయితే దీనికంటే 3 రెట్లు పెద్దది ఆ దివి, ఆ పరంధామము అని చెప్పింది. అందుకే ఈ లీలా విభూతి మొత్తం అంతా కూడా పోతే అక్కడ ఒక స్తంభం చాటుకు రాదు అంటారు. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఈ భాగహారము అని అంటే తీసుకోవటం కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకుంటూ ఉన్నది, ఆ త్రిపాద్ విభూతి దీనిని తీసుకోవాలి. ఇది తీసుకునేది కనుక, ఇది భాగహారం చేసేది కనుక ఇది కింద ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఇక్కడ నుంచి తీసుకుంటుంది కనుక ఒకటి పైన ఉంటుంది. అందుకే 1/3. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని, 1/3 అక్కడ పాదు కనుక మనం చేయటానికి ఒక అక్కడ 0 చుడతాము, ఒక పాయింట్ పెడతాము, దీనికి 0 ఇస్తాము, దీన్ని దశాంశ భిన్నంగా చేస్తాము. 3 × 3 = 9, ఆ 3 పెడతాము అక్కడ, మళ్ళీ ఇక్కడ 9 తీసేస్తే మళ్ళీ 1 మిగులుతుంది, మళ్ళీ 1, మళ్ళీ ఒక 0 పెడతాం, మళ్ళీ 3, మళ్ళీ 0, మళ్ళీ 3, తిరుగుతూనే ఉంటుంది ఇది ఎప్పుడును. ఆవర్తం, నువ్వు ఎంత దూరం వెళ్ళినా కూడా అలా నడుస్తూనే ఉంటుంది, తరగదు. ఎప్పటికన్నా తరుగుతుందో చూడండి ఒకసారి, ఏదైనా ప్రమాణం చూపించండి అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రమాణాన్ని చూసుకోండి, ఈ తరగదు ఇది అనే దానికి ఇంకా ఇంకొక దానికి కూడా చెప్పాను నేను, మరి ఎంత దూరం పరిగెత్తను, పరిగెత్తి పరిగెత్తి చెబుతా, నేనైతే పరిగెత్తి చెబుతా. ఎందుకనంటే చెబుతా, సరే ఏమైంది, దయానంద సరస్వతి అడిగాడు ఒక ప్రశ్న, ఏమండి ఇక్కడ నుంచి మోక్షానికి పోతున్నారు, మరి పోయేటట్లయితే ఇక్కడ వాళ్ళు తరిగిపోవాలి కదా, అక్కడ నిండిపోవాలి కదా అని అడిగాడు ఆయన ఒక ప్రశ్న. ఏ సమాధానం లేని ప్రశ్న అన్నట్లుగా, నిజానికి సమాధానం లేదేమో ఆయన దగ్గర మనకు తెలియదు. మరి వెళ్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు తరిగిపోవాలి కదా, ఎప్పటి నుంచో తెలియదుగా, మరి అక్కడ నిండిపోవాలి కదా, ప్లేస్ చాలకపోవచ్చు కదా అని అంటే, ఈ 1/3 వేసుకుంటే ఇక్కడ నుంచి నువ్వు ఎన్నిసార్లు పంపించినా ఇది తరగదు, అలాగే అది నిండదు. చూసుకో, ఇదే ఎందుకు వేసుకోవాలంటే ఆ పురుష సూక్తం చెబుతున్నది కనుక అని నేను ఊహించాను దీన్ని. పాదో అస్య విశ్వభూతాని త్రిపాదశ అమృతం దీవి.
ఆ ఒకటి బై మూడు కొట్టుకొని ఎంతసేపు కొట్టుకున్నా సరే ఇదే ఉంటుంది. కనుక సదాస్థిత నా ఉద్యమత అతిశేరతి, ఎల్లప్పుడూ ఇలాగే ఉన్నది ఈ ప్రయత్నము నుంచి అసలు మీరలేదు అంటారు యామునాచార్యుల వారు. ఇది ఏమిటండి అని అంటే పరమేశ్వరుని యొక్క ఈశ్వరత్వము, జ్ఞానము, శక్తి మొదలైనటువంటివి ఇవి. ఆయన యొక్క పరమేశ్వర తత్వము, పరమేశ్వరత్వము ఇది. ఇది ఎంతలో చెప్పారండి, 22 పాసురాల్లో ఇక్కడ చెప్పేశారు. ఆయన మొత్తం అంతా కూడా ఇక్కడ చెప్పేశారు. ఇది చెప్పేసి వెంటనే దాని తర్వాత మూడవ దశకం వస్తుంది కదా, అక్కడికి వెళ్ళారు. పత్తుడై అనేటటువంటి ఒక పాసురం మొదలు పెడతారు. ఆ పాసురములో ఏమి ఉన్నది అని అంటే, స్వామి నీవు ఆ వేపల్లెలో పుట్టావు, రేపల్లెలో పుట్టి వెన్నలు దొంగిలిస్తూ ఉంటే ఒకసారి అందరూ వచ్చి చెప్పారు వెన్న దొంగిలించామని. చెబితే నమ్మలా, ఏమమ్మా మాకేం లేకొస్తున్నాడా ఏమిటి, నేనేం పెట్టట్లేదనే మీ ఉద్దేశం అసలు ఏమిటని. చాలాగా తయారయ్యాడు అమ్మ దగ్గరకు. అమ్మ అమ్మ చూసావా వీళ్ళందరూ కూడా ఎలా వచ్చి చెబుతున్నారో, ఏం మనకేం లేక తింటానమ్మా, నేను వెళ్ళి దొంగతనం చేస్తానా, ఇంకేం చేస్తారు బాబు, నోళ్ళు తెరిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఏం చేశాడు, ఆ మధ్యాహ్నం సమయంలో పరిగెత్తుకొచ్చాడంట. అమ్మ 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 నాకు పాలు ఇవే, ఉండరా నాన్న పొయ్యి మీద పాలు కాగుతున్నాయి, తాగొద్దమ్మా నీ పాలే ఇవే అన్నాడంట. మరి ఏమండి, తిరిగేవాడు కూడా పాలు తాగుతాడు అనుకోవచ్చు, ఎందుకనంటే పుట్టిన బిడ్డలకే పాలు అయినటువంటి వాళ్ళకి తిరిగేవాడు పాలు తాగుతాడేమో తెలుసా. నాకు తెలుసు, నా చిన్నప్పుడు నాకంటే కొంచెం పెద్దవాడు ఒకడు నుంచుని పాలు తాగేవాడు ఆడ అమ్మపాలు. ఆడే చివరి పిల్లడు, అప్పుడు ఆపరేషన్లు లేవు, పాలు వస్తూ ఉండే నుంచుని తాగాడు. కావాలంటే మీరు తెలుసుకుంటారంటే వాళ్ళ అడ్రస్ ఇస్తా, ఒకపట్ల వారి పాలెంలో నుంచుని తాగేవాడు గుండాపత్రుని రాజుగారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన కొడుకు శ్రీనివాసరావు అని శీను అంటుండేవాళ్ళు. వాడు చిన్నాడు, వాళ్ళలో చిన్నాడు, నుంచుని తాగేవాడు అని చెప్పేవాళ్ళు. అలాగే మరి అమ్మపాలు తాగుతారు వాళ్ళు ఇచ్చేవాళ్ళు పూర్వకాలం, అది ఈ కాలం కాదుగా. కనుక అలా నీ పాలే కావాలని అంటే అవి మజ్జిగ చేస్తుంది అప్పుడే. ఉండరా నాయన, ఇది వెన్న పడొచ్చింది, ఎంతసేపు ఉంటానే, ముందు ఇక్కడ నాకు పాలు ఇస్తావా లేదా అని కవ్వం పట్టుకున్నాడు. వచ్చి పాపం కూర్చుంది, కాలరా బాబు నువ్వెక్కడరా అని చెప్పి కూర్చుని పాలు ఇస్తుంది. చక్కగా సుంచు దూతూ ఉంది, ఇలా హాయిగా చూస్తూ ఉంది. మణి విడంబిని తస్య మనోహరే, సామాన్యమైనటువంటి రూపమాది, ముగ్ధ మనోహర రూపమది. ఏమని చెబుతామండి, దాన్ని తలుచుకుంటే పడిపోతాం కదా, ఆ దివ్య రూపమది. అలా ఉండగా పాప మా తల్లికి పొయ్యి మీద కాసే పాలు పొంగి పొయ్యిలో పడి ఆ కమురు వాసన వచ్చిందట. ఒరే ఆ పాలు కాగిపోతున్నాయిరా, దించొస్తూ ఉండరా, పొంగిపోతున్నాయిరా అని పక్కన దించి వెళ్ళింది. వచ్చిందండి కోపం అయ్యగారికి, రే 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 నాకు ఇచ్చే పాల కంటే నీకు ఆ ఎక్కువనే పోతే, ఏ పొంగిపోతే పొయ్యిలో మంట ఆరిపోతే ఏమైందే, ఇంకా ఉండవా, కావలసినన్ని పాలు ఉన్నాయి, ఎన్ని పాలు లేవు మనకి, ఈ రకం చేస్తావని కోపం వచ్చి అటు ఇటు చూస్తే కుంకుడుకాయలు కొట్టుకునే పత్రం కనపడిందంట. దాన్ని తీసి ఇసిరి కొట్టాడు ఆ మజ్జిగ కుండకి, కవ్వంతో చేస్తుందిగా కుండ బొళ్ళును పగిలింది. ఆ పడి పడని ఆ వెన్న ఆ మొత్తం అంతా కారిపోయినాయి. మజ్జిగ ఒక సొద్ద తీసుకుని పరిగెత్తాడు, అమ్మో అమ్మొత్తే కొట్టుద్దండి. రాని వచ్చింది ఆమె దించేసి, వచ్చి ఎక్కడున్నాడు, మొత్తం ఈగో కారిపోయి ఉన్నాయి. అరే అరే రే ఏం చేశాడు, ఇది వీడే పగలగొట్టాడా అని ఆ తాడు తీసుకుంది, ఆ కవ్వపు తాడు తీసుకుని బయలుదేరిందట. వీధుల్లో వస్తుంది, ఓ శుభమ్మతో మా అబ్బాయి వచ్చాడా, అమ్మా మీ అబ్బాయా రాకే, ఏ మీకేమన్నా పాలు లేక పెరుగు లేక ఎందుకు వస్తాడమ్మా మీ అబ్బాయి, వాణిలే అత్త ఏదో ఆ రోజున అన్నారని ఇప్పుడు మాట అంటున్నావో, వాడు ఇలా చేసిపోయాడు, పట్టుకుందాంరా. అలాగేనమ్మా పట్టుకుంటానికైతే ఎందుకు రానని వచ్చింది. మరొక బజార్కి వెళ్ళింది, ఓ కమలాక్షం పిన్ని మా అబ్బాయి వచ్చాడా, ఆహా మీ అబ్బాయి వస్తాడమ్మా ఎందుకు వస్తాడు, ఇదే పాలు లేక పెరుగు లేక. ఈ రకంగా సాగిందండి, ఇలాంటి పేర్లు పెట్టి పిలుస్తూ వెళ్తూ ఉందామె. ఒకచోట అన్నారట, అమ్మ తల్లి నీ కొడుకు వస్తే ఇంత ప్రశాంతంగా ఉంటుందమ్మా ఇక్కడ, ఆ కరోనా వస్తే ఇళ్ళలో దూరిపోయినట్టు ఒక్కళ్ళు కూడా ఉండరమ్మా, మొత్తం దూరిపోతారు, ఎక్కడికి పారిపోతారో తెలియదు సుమా. నీ కొడుకు ఎక్కడొచ్చాడమ్మా, రాలేదు,
రండి పట్టుకుందాం, వాడు ఈ పని చేశాడంటే వచ్చారు పాపం అమలక్కలు అందరూ. సరే ఒక ప్రహరీ గోడ మీద కూర్చున్నాడట, అటు కాలేశాడు ఇటు కాలేశాడు. ఎందుకు? ఈధర్ నుంచి వస్తే ఆధరిని దూకుదాం, ఆధరి నుంచి వస్తే ఈధరికి దూకుదాం. చూశాడు ఒకదాన్ని, రేయ్ కేకేసింది ఏం చేస్తున్నాడు అప్పుడు? ఒక కోతిని పట్టుకొచ్చి ఈ వెన్న దానికి తినిపిస్తున్నాడు. అరే రే రే ఎంత తెగించావురా నీ అసలు అల్లరి, కోతికి వెన్న తినిపిస్తున్నావా? నుంచో అందుగానే దూకేసింది అమ్మో అమ్మని దూకేశాడు ఈధరికి. పరిగెత్తుకుంటే ఇళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. స్తంభాధికంబులు తనకు నడ్డంబైన అట్టిట్టుచని పట్టనీని వాణి. వీధి లైట్లు వెలిగించేటప్పుడు స్తంభాలు ఉండేవి, దానికి ఆదరిని అట్లా పట్టుకుని ఉంచునేవాడట. ఇటు వస్తే అటు ఒక గిరికి, అటు వస్తే ఇటు ఒక గిరికి, అందకుండా పారిపోయేవాడు. ఏంటమ్మా అలా చూస్తారు, ఎందుకు వచ్చారమ్మా సోద్యం చూడటానికా? పట్టుకోండి, నువ్వు పిలవలేదని చూస్తున్నావు, రండి అని చెప్పి అందరూ కూడా చుట్టేశారు. మొత్తం అన్ని వైపులా చుట్టేసేటప్పటికి ఏం చేస్తాడు పాపం? దొరికాడు, పట్టుకుంది. ఏరా ఇంత పని చేస్తావుంటారా, చూడు నేను ఇవాళ ఏం చేస్తాను, ఈ కనగనగనగనగన కలే ఎండలో కట్టేస్తా అని చెప్పి ఆ తాడు నడుంకేసింది. సన్నని తాడు కదా, నడుంకేసింది చాలా. ఏమమ్మా మీ ఇంట్లో తాళ్ళు లేవదండి? లేకేమమ్మా, అందిస్తున్నారు తాళ్ళు, ముడేస్తున్నారు. ఆ చుట్టూ తిప్పుతుంటే రెండు అంగుళంబులు కడమయ్యే, రెండు అంగుళాలు చాలటం లేదట, అక్కడ వరకు వస్తుంది చాలటలా రెండు అంగుళాలు, ఇంకా మిగిలి ఉంటుంది ముడేటే వరకు కూడా చాలటలా. మొత్తం బండి మోకులతో సహా వచ్చేసినాయి. ఎందుకు ఇలా ఉందని వాళ్ళు ఆలోచించట్లా? ఏంటంటే కృష్ణమాయ కనుక తెలియదు కది, మనకు తెలుస్తుంటే తప్ప ఒడ్డిన కూర్చుని. ఆ మోకులు వస్తున్నాయి, నార వస్తుంది, తడపలు వస్తున్నాయి, మొత్తం అయిపోయింది. చెమట కారిపోతూ ఉంటే తుడుచుకుంటుంది, బయట జారిపోతూ ఉంటే దోపుకుంటుంది బొడ్లో. ఏమైనా సరే నిన్ను ఇయ్యాలగా, కట్టేసి కానీ ఎళ్ళను సుమా, ఏమనుకున్నావు? నా పేరేంటో తెలుసా, నిన్ను కట్టేయకపోతే నా పేరు ఇది కాదంటూ ప్రతిజ్ఞలు పలుకుతూ రోజుతూ రొప్పుతూ ఉందట. కాసేపు ఇలా ఉంటే అవుటే అమ్మగారు అయిపోతారు అని చెప్పి కాస్త తగ్గించాడట. పోతుడి గారు కూడా అంటాడు, జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరలు. ఆ ఇళ్ళలో ఆ వేపల్లిలో ఉన్నాయి అన్నీ తెచ్చి కట్టేశారు, కానీ జగజ్జాలములున్న బొజ్జ అది బ్రహ్మాండ భాండములు, కోట్ల బ్రహ్మాండములు ఉన్నాయి. ఆ బొజ్జకి సరిపోయే తాడు ఎక్కడన్నా ఉందా? ఎవరికీ దొరకనటువంటి వాడు యోగులకు దొరకడు, చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవికి దొరకడు, యోగులకు దొరకడు. యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులని అష్టాంగ యోగములతో పట్టుకుందామంటే దొరకడు. అట్లాంటి వాడు దొరికాడు ఈ తల్లికి. కట్టేసి అక్కడ మద్ది చెట్లు దూరంగా, మద్ది చెట్లు దూరంగా ఉన్నాయి, సరే అటు వదిలేసి ఒక రోలు ఉందట అక్కడ, వీధి రోలు, పెద్ద రోలు అది. ఆ రోలు కట్టేసిందండి ఈ తాడు తీసుకెళ్ళి. కట్టేసి పని ఊరుకుందా? ఎది శక్నోషి గచ్చత్వం అతి చెంచల చేష్టిత. అరే కృష్ణ అతి చెంచల చేష్టిత, ఇష్టమైనట్లుగా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ తిరుగుతూ ఉంటావుట్రా నువ్వు. ఎది శక్నోషి, ఒరే నీకు శక్తి ఉంటే గచ్చ పోరా చూస్తా, నా కట్టు విడదీసుకుని వెళ్ళరా చూస్తా, నీకు శక్తి ఉంటే అని వెళ్ళిందట. చూడండి ఏమంటుంది, నీకు శక్తి ఉంటే. ఏది ఈ తడపలు తాళ్ళును వీటిని విడిపించుకునే శక్తి లేదో ఆయన దగ్గర. ఇట్లా దిగాలుగా చూస్తున్నాడట, చూసి ఆ కళ్ళు నులుముకుంటూ కాటుక ఆ కళ్ళది ఇలా కిందకి కారిపోతూ ఉంటే తుడుచుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలోనే వచ్చిందట ఎవరండి, కుంతీదేవి మున్ముందుగా వచ్చిందట కృష్ణుడిని అక్కడ చూసింది. గోపిక త్రాటగట్ట, తర్వాత ఎప్పుడో ఉంటుంది కృష్ణుడితో. కృష్ణ చిన్నప్పుడు వస్తే ఆ గోపిక ఆ అమ్మ ఉన్నదే తాటితో కట్టేస్తే నికుంచిత బాష్పములు ఆ కళ్ళని కాటుక నీరు అలా తుడుచుకుంటూ ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడ్చవే.
ఆ కృష్ణుడు విన నువ్వు 18 అక్షోహిణీల సైన్యములు భీష్మ ద్రోణాది మహారథులు ఎందరో ఆ యోధులు ఉన్నటువంటి ఆ కురు సైన్యం అనేటటువంటి సముద్రమును అవలీలుగా దాటించావు నా కొడుకుల్ని అని చెప్పి కాళ్ళు ఏడ్చింది ఆమె. అదిగో అది ఆ దృశ్యము కంటపడింది ఆమెకి. అలా ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడట. ఇది తలంచుకున్నారు నమ్మాళ్ళు వారు ఇక్కడ. ఇది శక్రోషి, నువ్వు వెళ్ళగలిగితే నీ శక్తి ఉంటే ఏమయ్యా ఇంతకుముందు 22 పాశురములలో చెప్పినటువంటి నీ పరత్వం ఏమిటి, నేను ఇక్కడికి వచ్చేటప్పటికీ సౌలభ్యం ఏమిటిది, ఆమె కట్టేస్తే సులభంగా నీవు ఆమెకు చిక్కిపోతావా, నీ సౌలభ్యం ఇది, అసలు దీన్ని ఎంతని చెప్పవచ్చు, హా కృష్ణ అంటూ పడిపోయాడు ఆయన. మధుర కవి వాళ్ళవారు ఇంకా కొందరు వచ్చి వచ్చారు, సేద తీరుస్తూ ఉన్నారు. ఎంతకాలం అండి, 6 నెలలట. ఆ అనుభవం ఆయనకి దాని నుంచి తేరుకునేటప్పటికి 6 నెలలు పట్టింది. అదిగో అటువంటి మహాపురుషుడు ఈయన. అంతటి అనుభవము, రాధమ్మ పేరు చెబితే శుక మహర్షికి కూడా 6 నెలలు పడిపోతాడు, ఆయన కూడా చొక్కి పడిపోతాడు. ఆ భాగవతం సంస్కృతంలో కనపడదు, పరీక్షిత్తుకు చెప్పినప్పుడు రాధమ్మ పేరు రాధ కనపడదు అసలు. ఏమిటి దీంట్లో లేదంటే ఇదే కారణమని చెప్పారు పెద్దలు. వ్యాఖ్యానాలు చాలా రాశారని చెప్పుకున్నాం, వ్యాఖ్యానాల్లో చెప్పారు రాధ లేదా అని. అంటే ఉన్నది, ఆవి పేరు చెబితే ఈయన పడిపోతాడు, 6 నెలల వరకు లేవడు. మరి పరీక్షిత్తేమో వారం రోజుల్లో మోక్షానికి వెళ్ళాలి, ఈయనకెట్ట కుదురుతుంది, కనుక వారం రోజుల్లో అయిపోవాలి ఇది, అందుకని చెప్పాడు అని చెబుతూ ఉంటారు. అటువంటి మహాపురుషులు, ఎందరో మహాత్ములు భక్తులు ఇలా ఈ భావములతో ధన్యులై వెళ్ళిపోయినటువంటి వారు, వారిని తలుసుకుంటే చాలండి మహాత్ములు వారందరూ. అదిగో అలాంటి కోవలో అగ్రగణ్యులు నమ్మాళ్ళు వారు, వారిని తలుసుకుంటూ మనము చెప్పుకుందాం. ఇంకా ఎంత ఈ ప్రభావాన్ని ఆయన ఎంత పలికిస్తే అంత చెప్పుకుందాం. జై శ్రీరామ్.